నమస్కారం అండి. ఈటీవీ లైవ్ మానస కార్యక్రమానికి స్వాగతం. నేను మీ డాక్టర్ బాబావళి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ మరియు అకడమిక్ ట్రైనర్. ఈరోజు నేను మీతో చర్చించబోయే అంశము పిల్లల యొక్క చదువుల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్త. ఈ అంశం గురించి మనం చర్చిద్దాము. తల్లిదండ్రుల పాత్ర ఏంటి, తల్లిదండ్రులు ఏ విషయాల్లో వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వాలి, ఏ విషయాల్లో పిల్లల్ని ప్రోత్సహించాలి, ఎలా ప్రోత్సహించాలి, స్కూల్స్ యొక్క పాత్ర ఏంటి, వీటి విషయాల గురించి మనం తెలుసుకుందాం అన్నమాట. పిల్లలు మనుషులకి దేవుడిచ్చిన వరము. మనుషులు వాళ్ళ పిల్లల్ని ఎంతో అపరూపంగా పెంచుకుంటారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళకన్నా ఎక్కువ ప్రయోజకులు చేయాలని, వాళ్ళకి మంచి భవిష్యత్తుని కల్పించాలని, వాళ్ళకు మంచి విద్యను అందించాలని తాపత్రపడుతుంటారు. సో వాళ్ళ తాహత్కు మించి ఒక మంచి స్కూల్స్ నేర్చుకొని ఆ స్కూల్స్లో పిల్లల్ని వేస్తుంటారు అన్నమాట. కానీ ఇక్కడ తల్లిదండ్రులు పొరపాటు పడేది ఏంటంటే, స్కూల్స్లో మంచి స్కూల్స్ని ఎంచుకొని వేయడం ద్వారా ఆ స్కూల్స్ వాళ్ళు మాత్రమే ఆ పిల్లల యొక్క చదువు గురించి చూసుకుంటారు, ఇంకా వీళ్ళు యాజ్ అ తల్లిదండ్రులుగా వీళ్ళ పాత్ర ఏమి ఉండదు అని అనుకుంటుంటారు అన్నమాట. కానీ వాస్తవానికి స్కూల్స్ నుంచి పిల్లలు నేర్చుకునేది 20% మాత్రమే. 80% పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, వాళ్ళ కుటుంబం నుంచి, సొసైటీ నుంచి నేర్చుకుంటారు. సో తల్లిదండ్రుల పాత్ర అనేది చాలా చాలా ముఖ్యం. అది కాకుండా గత మనం సంవత్సరాలుగా చూస్తున్నాము, ఈ పాండమిక్ వలన, లాక్డౌన్ వలన పిల్లలు ఇంటి దగ్గరే ఉండిపోయారు. ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నా పిల్లలు నేర్చుకుంటున్నారు, కానీ వాళ్ళ యొక్క అభ్యాసం గురించి, వాళ్ళకి లెర్నింగ్ గురించి పేరెంట్స్ బాగా వర్రీ అవుతున్నారు, చింతిస్తున్నారు. పిల్లలు సరిగ్గా నేర్చుకోవటం లేదని, వాళ్ళ ఎగ్జామ్స్ కూడా సరిగ్గా జరగటం లేదని. సో ఇటువంటి సందర్భాల్లో తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, మీ పిల్లలు ఏదైతే నేర్చుకుంటున్నారో అది ఏజ్ అప్రాప్రియేట్గా ఉందా లేదా చూసుకోండి. ఎందుకంటే తెలుసో తెలియకో చాలామంది తల్లిదండ్రులు చాలా తక్కువ వయసులోనే పిల్లల్ని స్కూల్స్లో వేస్తున్నారు. పిల్లలు 6-7 ఇయర్స్ వస్తే కానీ అప్పుడే మనము రైటింగ్ స్కిల్స్ని ఇంట్రొడ్యూస్ చేయాలి. ఆ పేరెంట్స్ తెలియక ఏం చేస్తున్నారంటే 2.5-3 ఇయర్స్కే పిల్లల్ని రాయమని ఒత్తిడి పెడుతున్నారు అన్నమాట. ఈ ఒత్తిడి పెట్టడం ద్వారా పిల్లల్లో సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతింటుంది, వాళ్లకు చదువు పట్ల ఆసక్తి పోతుందన్నమాట. సరే, కొద్ది పెద్దయిన తర్వాత తల్లిదండ్రులు ఎంతసేపు పిల్లలకు నేర్చుకుంటుంది, వాళ్ళు ఒత్తిడి లేకుండా నేర్చుకుంటున్నారా లేదా, వాళ్ళకి ఇష్టం ఉందా లేదా అని తెలుసుకోకుండా ఎంతసేపు ఎన్ని మార్కులు వచ్చినాయి, వేరే పిల్లలతో కంపేర్ చేయడం, ఇలాంటివి చేస్తున్నారన్నమాట. ఇలాంటివి చేయడం ద్వారా కూడాను పిల్లలు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని పోగొట్టుకుంటున్నారు. అయితే పిల్లలు ఎటువంటి స్టైల్, అంటే లెర్నింగ్ స్టైల్ ఏంటి, తల్లిదండ్రులు చాలాసార్లు అది గుర్తించరు. అంటే ప్రతి పిల్లడికి ఒక లెర్నింగ్ స్టైల్ ఉంటుందన్నమాట. అంటే ఆడిటరీ లెర్నింగ్ అంటే వినడం ద్వారా పిల్లలు దాన్ని గ్రహించగలగడం. చాలామంది పిల్లలు ఉంటారు ఏకసంధ గ్రాహులు అంటాము, అంటే ఒక్కసారి వినగానే, టీచర్ చెప్పగానే వాళ్ళకి అర్థమైపోతుంది, వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీరు ఎటువంటి ప్రశ్నలు అడిగినా కూడా దానికి వాళ్ళు సమాధానం చెప్తుంటారు అన్నమాట. సో అటువంటి పిల్లల్ని ఆడిటరీ లెర్నర్స్ అంటాం అన్నమాట. అంటే వినడం ద్వారా ఓకే వాళ్ళు నేర్చుకుంటుంటారు. తర్వాత కొంతమంది పిల్లలు ఉంటారు విజువల్ లెర్నర్స్ అంటాము, అంటే వాళ్ళు వినదానికన్నా కూడాను ఆ కాన్సెప్ట్ని ఏదైతే నేర్చుకుంటున్నారో అది చూస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. అది పిక్టోరియల్ రూపంలో కానివ్వండి, వీడియో రూపంలో కానీ, లేకపోతే నిజంగా కానీ అది చూస్తే కానీ వాళ్ళకి అది అర్థం కాదనమాట. ఇంకొక రకం పిల్లలు కైనస్థెటిక్ లెర్నర్స్ అంటాము, అంటే ఏంటంటే వాళ్ళు విన్నా చూసినా దానికన్నా కూడాను ఆ కాన్సెప్ట్ని వాళ్ళు కనుక అప్లై చేస్తే, అంటే వాళ్ళు కనుక వాళ్ళు స్వతహాగా చేతులతో దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి గుర్తుంటుంది అన్నమాట. సో చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు లెర్నింగ్ స్టైల్ ఏంటి అనేది గుర్తించడం లేదు. సో ప్రధానంగా తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటంటే పిల్లలకు లెర్నింగ్ స్టైల్ ఏంటి అనేది పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి అది అర్థమైపోతుంది అన్నమాట. రెండో విషయం ఏంటంటే పిల్లలు వాళ్ళు ఏజ్ అప్రాప్రియేట్ కంటెంట్ని నేర్చుకుంటున్నారా లేదా. చాలా సందర్భాల్లో ఐఐటి ఫౌండేషన్ అని 6th క్లాస్ పిల్లలకి 8th క్లాస్ 9th క్లాస్ కంటెంట్ చెప్పడం, 9th క్లాస్ పిల్లలకి ఇంటర్మీడియట్ కంటెంట్ చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఆ ఏజ్కి మించి ఎప్పుడైతే మనం కరికులంని టీచ్ చేయడానికి ట్రై చేస్తారో, పిల్లల్ని నేర్చుకోమని ఒత్తిడి పెడుతుంటామో, పిల్లలు ఆటోమేటిక్గా దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది అన్నమాట. తర్వాత పిల్లలకి ఏజ్ అప్రాప్రియేట్ స్కిల్స్ ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోవటం లేదు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కొంతమంది పిల్లలకి లెర్నింగ్ డిజేబిలిటీస్ ఉంటాయన్నమాట, లేకపోతే కొంతమంది పిల్లలకి కొన్ని కారణాల వలన వాళ్ళకు ఆ వయసు తగ్గ స్కిల్స్ ఉండవు, నైపుణ్యాలనే ఉండవు. కానీ పిల్లల పేరెంట్స్ ఏం చేస్తారంటే వేరే పిల్లలతో కంపేర్ చేసి మా పిల్లలకు కూడా ఈ వయసుకల్లా ఇవన్నీ వచ్చేయాలి అని పిల్లల మీద ఒత్తిడి పెడుతుంటారు అన్నమాట. సో ఈ మూడింటిని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. తర్వాత ఏ లెర్నింగ్ స్టైల్ అయితే పిల్లలకు ఉందో ఆ లెర్నింగ్ స్టైల్ తగ్గట్టుగా పిల్లల్ని ప్రోత్సహిస్తుండాలి. పిల్లలు చూడడం ద్వారా నేర్చుకుంటుంటే వాళ్ళకి ఎక్కువ పిక్చర్స్ చూపించుండడం, లేకపోతే మూవీస్, లేకపోతే ఆడియో విజువల్స్ చూపిస్తుండడము, లేకపోతే రియల్గా ఆబ్జెక్ట్స్ని చూపిస్తుండడము. ఎందుకంటే పిల్లలు ఎలానో ఇంటి దగ్గర ఉన్నారు లాక్డౌన్లో, అయితే లాక్డౌన్లో లేని పరిస్థితుల్లో కూడాను పిల్లలకి ఎక్కువ బయట పిలుచుకెళ్ళడం, ఫీల్డ్ వర్క్స్ మీద ప్రాజెక్ట్స్ చేపిస్తుండడం, ఇలాంటివి చేయడం ద్వారా కైనస్థెటిక్ లెర్నర్స్, విజువల్ లెర్నర్స్ బాగా ఇంప్రూవ్ అవుతారన్నమాట. అలా కాకుండా ఆడిటరీ లెర్నర్స్ అయితే క్లాస్ వినడం ద్వారానే వాళ్ళకి అర్థమైపోతుంది. తర్వాత తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లలతో అడగాల్సిన ప్రశ్నలు ఆఫ్టర్ ద క్లాస్, అంటే పిల్లలు క్లాస్ అయిపోయిన తర్వాత, లేకపోతే ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత, వాళ్ళు అడగాల్సింది ఎన్ని మార్కులు వచ్చినాయని కాదండి, అడగాల్సింది ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఏదైతే నువ్వు నేర్చుకున్నావో ఇది మనకు లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది, మనుషులకి లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది, ఎక్కడ ఉపయోగపడుతుంది,
అటువంటి ప్రశ్నలు రోజు యూ నీడ్ టు హ్యావ్ ఎ క్వాలిటీ టైం, అంటే క్వాలిటీ టైం స్పెండ్ చేయండి పిల్లలతో. సో ఆ రోజు పిల్లవాడు లేకపోతే పిల్లవాడు నేర్చుకున్న కాన్సెప్ట్స్ పిల్లవాడికి లైఫ్లో ఎలా ఉపయోగపడతాయి అనేది అడగండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఎడ్యుకేషన్ యొక్క మీనింగ్ అండి. చాలామంది పిల్లలకి తల్లిదండ్రులకు కూడాను ఎడ్యుకేషన్ యొక్క మీనింగ్ తెలియదు. ఎడ్యుకేషన్ యొక్క మీనింగ్ ఏమనుకుంటారంటే మా పిల్లలకి ఎక్కువ మార్కులు వస్తే మా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఉందని. ఎడ్యుకేషన్ యొక్క మీనింగ్ అది కాదండి. పిల్లలు పూర్తిగా హోలిస్టిక్ డెవలప్మెంట్ ప్రొవైడ్ చేసేదే ఎడ్యుకేషన్. అంటే పిల్లడు లైఫ్లో ఒక మంచి వ్యక్తిగా ఎదగాలన్నా, ఒక మంచి క్యారెక్టరిస్టిక్స్ వ్యక్తిత్వం కలిగి ఉండాలన్నా, సమాజానికి ఉపయోగపడాలన్నా మంచి ఎడ్యుకేషన్ అనేది అవసరం అనమాట. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అది, అంతేగాని మార్క్స్తో దీంతో సంబంధం లేదండి. రెండోది ఏంటంటే తల్లిదండ్రులు చూడాల్సింది పిల్లడి యొక్క ఎమోషన్స్. జనరల్గా మనిషి యొక్క మెథడ్ ఎలా ఉంటుందంటే టూ టైప్ ఆఫ్ ఎమోషన్స్ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటుందండి. ఒకటి ఏంటంటే మనకు బాగా సంతోషాన్ని కలిగించేది, లేకపోతే ఎక్సైట్మెంట్ కలిగించేది. రెండోది మనకు బాగా దుఃఖాన్ని కలిగించేది. న్యూట్రల్ ఎమోషన్స్ని మన మెదడు గుర్తుపెట్టుకోదండి. ఎవరైతే మనం బాధపడతారో లేకపోతే బాగా సంతోషపడతారో వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. పిల్లలు నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళు కనుక సంతోషంగా ఉంటే వాళ్ళు నేర్చుకున్న కాన్సెప్ట్ వాళ్ళకి ఎక్కువ కాలం గుర్తుంటుంది. తర్వాత కూడాను కొన్ని సంవత్సరాల తర్వాత కూడాను వాళ్ళు దాన్ని అప్లై చేయగలుగుతారు, గుర్తుపెట్టుకోగలుగుతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా బాగా చేయగలుగుతారు అన్నమాట. కానీ ఆ ఇంట్రాక్షన్ కనుక టీచర్ పిల్లల మధ్య కానీ, స్టూడెంట్స్ మధ్య కానివ్వండి, తల్లిదండ్రులు పిల్లల మధ్య కానివ్వండి, ఆ ఎమోషన్ క్వశ్చన్ ఏదైతే ఉందో, ఎమోషన్ అనేది పాజిటివ్ ఎమోషన్స్ లేకపోయినా హ్యాపీ ఎమోషన్స్ కనుక లేకపోయినా ఏమవుతుందంటే పిల్లలు స్ట్రెస్ గురవడం జరుగుతుంటుంది. స్ట్రెస్ గురవడం ద్వారా అది మెమరీకి ఎఫెక్ట్ చేస్తుంది. ఆ మెమరీకి ఎఫెక్ట్ చేయడం ద్వారా పిల్లల యొక్క లెర్నింగ్ మీద అది ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నమాట. ఎందుకంటే పిల్లలు అకాడమిక్స్లో బాగా పర్ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మెమరీ ఉండాలి, రెండోది వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండాలి, మూడోది వాళ్ళకి ఆ మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. సో తల్లిదండ్రులు ఇక్కడ ఏం చేయొచ్చు, వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ ఉండడానికి బ్రెయిన్ బాగా పర్ఫామ్ చేయాలి. బ్రెయిన్ బాగా పర్ఫామ్ చేయాలంటే పిల్లలకి తల్లిదండ్రులు ఎటువంటి అట్మాస్ఫియర్ని, ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయాలి అనేది నేను మాట్లాడతాను. తర్వాత ఏంటంటే పిల్లలకు కాన్సన్ట్రేషన్ ఉండాలి. కాన్సన్ట్రేషన్ ఉండాలంటే పిల్లలు ఏం చేయాలి, లేకపోతే తల్లిదండ్రులు ఏం చేపించాలి పిల్లల చేత. మూడోది మెమరీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము చాలాసార్లు లైట్ తీసుకునేది స్లీప్ గురించి. ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే పిల్లలకు కూడా 8 గంటలు నిద్ర సరిపోతుంది అని. కానీ ఈ రోజుల్లో పిల్లలకి ఈవెన్ ఆ 8 గంటలు కూడా ఉండటం లేదండి నిద్ర. తర్వాత ఈ టెక్నాలజీ వల్ల కానివ్వండి, గాడ్జెట్స్ ఎడిక్షన్ వల్ల కానివ్వండి, బాగా ఆ అవర్స్ అనేది తగ్గిపోయింది. యాక్చువల్గా పిల్లలు 14 to 17 ఇయర్స్ లోపల ఉన్నారు అంటే ఆన్ యావరేజ్గా 8 to 10 అవర్స్ కావాలండి స్లీప్ అనేది. ఎందుకంటే ఆ అంతకన్నా తక్కువ అయిందనుకోండి, యాక్చువల్గా మనం పొద్దునంతా నేర్చుకుంది చూసింది రాత్రి మనం పడుకునేటప్పుడే అది మెమరీగా కన్వర్ట్ అవుతుందండి బ్రెయిన్లో. కానీ సరైన నిద్ర లేకపోతే ఏమవుతుందంటే అది ప్రాపర్ మెమరీగా కన్వర్ట్ అవ్వదు. అది ప్రాపర్ మెమరీగా కన్వర్ట్ అవ్వలేదు అంటే పిల్లడు సరిగ్గా అకాడమిక్స్లో పర్ఫామ్ చేయలేడు అనమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ పిల్లలు బాగా పర్ఫామ్ చేయకపోతుంటే మీరు నోటీస్ చేయాల్సింది పిల్లడికి ఎడిక్వేట్ స్లీప్ ఉందా లేదా. ఎడిక్వేట్ స్లీప్ అంటే చెప్పాను కదండి ఏజ్ని బట్టి, చిన్నపిల్లలైతే ఇంకెక్కువ టైం నిద్రపోవాల్సి వస్తుందండి, మోర్ దాన్ 10 అవర్స్ కూడా నిద్రపోవాల్సి వస్తుంది. సో ఎలా ఉండాలంటే పిల్లలు ఒకసారి నిద్రపోయి లేచిన తర్వాత చాలా ఫ్రెష్ ఫీల్ అవ్వాలి. మీరు కూడా చాలా సందర్భాల్లో ఆ ఫ్రెష్నెస్ని ఫీల్ అయి ఉంటారు. మంచిగా మీకు కావాల్సినంత నిద్రపడితే లేచిన తర్వాత ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు అన్నమాట. అది పిల్లలకి ప్రతిరోజు దొరుకుతుందా లేదా, అంటే కనీసం 8 to 10 గంటలు అంటే వాళ్ళ ఏజ్ని బట్టి. ఒక్కొక్కసారి మీరు ఇంటర్నెట్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఏ ఏజ్ పిల్లలకి ఎంత స్లీప్ కావాలనేది. సో స్లీప్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. రెండోది ఏంటంటే పిల్లలు నిద్రపోయేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, ఎందుకంటే మంచి నిద్ర పట్టాలంటే సరైన రూమ్ టెంపరేచర్ ఉండాలి, తర్వాత ఎక్కువ లైటింగ్ ఉండకూడదు, ఎక్కువ సౌండ్స్ ఉండకూడదు అనమాట. సో ఇవన్నీ పేరెంట్స్ మాత్రమే చేయగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ స్కూల్స్ టీచర్స్ యొక్క రూల్ ఏముండదండి, పిల్లలు నిద్రపోతుంది ఇంట్లో కాబట్టి మీరు యాజ్ అ పేరెంట్స్గా మీ రోల్ ఉంది కాబట్టి. సో పిల్లలు బాగా పర్ఫామ్ చేయాలి, మంచి మెమరీ ఉండాలి అంటే డెఫినెట్గా దే నీడ్ టు హ్యావ్ ఏ ఎడిక్వేట్ స్లీప్ అండి. ఈ రోజులు ఏమవుతుందంటే ఈ ఆన్లైన్ క్లాసుల వల్ల కానివ్వండి, పాండమిక్ వల్ల కానివ్వండి, పిల్లలు ఎక్కువగా గాడ్జెట్స్కి అడిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఎక్కువ స్క్రీన్ టైం, అంటే స్క్రీన్ని ఎక్కువ వాచ్ చేయడం ద్వారా మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ఏదైతే మనకు నిద్రని ప్రోత్సహిస్తుందో ఆ హార్మోన్ అండ్ రిలీజ్ అనేది బాగా తగ్గిపోతుంది అన్నమాట. ఆ తగ్గిపోతే అది మెమరీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో చాలామంది సైకాలజిస్టులు కూడా చెప్తున్నారు బెడ్ టైంకి ముందు కనీసం 1 అవర్ ముందు గాడ్జెట్స్ అనేవి యూజ్ చేయకుండా ఉండడం మంచిదన్నమాట. కనీసం 1 గంట ముందు, తర్వాత నిద్ర లేచిన తర్వాత కూడా 1 గంట వరకు గాడ్జెట్స్ని యూజ్ చేయకుండా ఉంటే పిల్లలకి పర్ఫామ్ చేయడానికి బాగుంటుంది అన్నమాట అకాడమిక్స్లో. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్లీప్ అండి. రెండోది ఏంటి, ఆటలండి, అంటే ఫిజికల్ యాక్టివిటీస్. ఈ రోజుల్లో పిల్లలు పాండమిక్ వల్ల కానివ్వండి లేకపోతే వేరే వేరే కారణాల వల్ల కానివ్వండి ఎనఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకుండా పోయిందండి. ఎంతసేపు గాడ్జెట్స్ ఆడుకోవడము లేకపోతే ఇంట్లో ఉండడము, సో ఫిజికల్ యాక్టివిటీ లేదు. మీరు కనుక చూస్తే మనుషుల్లోనే కాదండి ఏ ఇతర జంతువుల్లో అయినా ఆ బాల్య దశలో అన్ని జీవులు కూడాను చాలా యాక్టివ్గా ప్లే మోడ్లోనే ఉంటాయి. ఎందుకంటే ఆటపాటల ద్వారానే పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారన్నమాట. ఆటపాటల ద్వారా శరీరానికి శ్రమ జరిగినప్పుడు బ్రెయిన్లో BDNF అనే ఒక ప్రోటీన్ రిలీజ్ అవుతుందండి. బ్రెయిన్ డెరివేటివ్
న్యూరోట్రోఫిక్ ప్రోటీన్ అని ఫ్యాక్టర్ ప్రోటీన్ అని ఉంటుందండి. ఆ ప్రోటీన్ ఏం చేస్తుందంటే మన న్యూరో సెల్స్ని బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంటుంది. ఈ న్యూరో సెల్స్ కనుక మెయింటైన్ అవ్వకపోతే డ్యామేజ్ అవుతుంటే సరిగ్గా పిల్లలకి మెమరీ ఉండదు, తర్వాత అండర్స్టాండింగ్ ఉండదు, సరిగ్గా పిల్లలు పర్ఫామ్ చేయలేరన్నమాట. సో ఈ బీడీఎన్ఎఫ్ ప్రోటీన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? పిల్లలు బాగా హ్యాపీగా ఆడుకున్నప్పుడు. పిల్లలు ఆడుకున్నప్పుడు సంతోషంగా కూడా ఉంటారు. సంతోషంగా ఉన్నప్పుడు వాళ్లకు హ్యాపీ హార్మోన్స్ సెరటనిన్, డోపమైన్ అనేవి కూడా వాళ్ళ బ్రెయిన్ సెక్రీట్ చేస్తుంది. దాని ద్వారా కూడా పిల్లలు అకాడమిక్స్లో బాగా పర్ఫామ్ చేస్తారన్నమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే పిల్లలు మంచి నిద్ర కావాలి, రెండోది వాళ్ళు మనస్ఫూర్తిగా ఆడుకోవాలి. చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఆ వారానికి ఒక గంట ఆడుకుంటే సరిపోయింది. లేదండి, పిల్లల యొక్క వయసును బట్టి 4 గంటల నుంచి గంట సేపు, కనీసం 1 గంట ఆడుకోవాల్సి వస్తుంది. ఫిజికల్గా చిన్నపిల్లలు అయితే కనీసం 4 గంటలు వాడు ఆడుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఈ ఆటపాటల ద్వారానే వాళ్ళకి ఎక్కువ లెర్నింగ్ అనేది ఏర్పడుతుంది, మెమరీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. దీనికైనా ప్రూఫ్స్ ఉన్నాయా? అవునండి, అమెరికాలో ఒక రీసెర్చర్ ఏం చేశారంటే నిజంగానే పిల్లలు ఫిజికల్ యాక్టివిటీ చేస్తే బ్రెయిన్ బాగా షార్ప్ అవుతుందా లేదా పర్ఫామ్ చేస్తుందా లేదా తెలుసుకోవడానికి ఒక 20 మంది పిల్లల్ని ఒక 20 నిమిషాలు కూర్చోబెట్టేశారన్నమాట. వాళ్ళు బోర్ కొట్టేదాకా వాళ్ళు కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు టెస్ట్ పెట్టారు. టెస్ట్ పెట్టి వాళ్ళు టెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి బ్రెయిన్ స్కాన్స్ తీసుకోవడం జరిగింది, ఎఫ్ఎంఆర్ఐ స్కాన్స్. తర్వాత ఆ పిల్లల్ని ఒక 20 మినిట్స్ ఫ్రీగా వదిలేశారు వాకింగ్ వెళ్ళమని. ఒక 20 మినిట్స్ ఫ్రీగా వాకింగ్ వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ అదే టెస్ట్ పెట్టారు. పిల్లలు మళ్ళీ సపరేట్ గేమ్ ప్రిపేర్ అవ్వలేదు ఆ ఎగ్జామ్స్ కోసము, కానీ వాక్ చేసి వచ్చారన్నమాట. వాక్ చేసి వచ్చిన తర్వాత అదే టెస్ట్ మళ్ళీ పెట్టి మళ్ళీ బ్రెయిన్ స్కాన్ చేస్తే ఆ టెస్ట్లో కూడా పిల్లలు బాగా పర్ఫామ్ చేశారు రెండోసారి. తర్వాత బ్రెయిన్ ఇమేజెస్ కూడా బ్రెయిన్ యాక్టివ్గా ఉన్నట్టు, చాలా షార్ప్గా ఉన్నట్టు, అంటే చాలా రీజన్స్లో యాక్టివ్గా ఉన్నట్టు చూపించింది అన్నమాట. సో సైంటిఫిక్ రీసెర్చ్ కూడా డేటా కూడా ఇస్తున్నానండి, ఎందుకంటే మనకు తెలుసు పిల్లలు ఆడుకుంటే మంచిదని. కానీ మనం అనుకుంటాం అంటే పిల్లలు ఆడుకోవడం ద్వారా అకాడమిక్స్ దెబ్బతింటాయని, మనం ఫోర్స్ఫుల్గా వాళ్ళని ఆడుకొని ఇస్తుండమండి. చాలా స్కూల్స్లో కూడాను స్పోర్ట్స్ పీరియడ్స్ కూడా పెట్టడం లేదండి. స్పోర్ట్స్ అనేది చాలా అవసరము, గేమ్స్, స్పోర్ట్స్, ఆటలు అనేవి చాలా చాలా అవసరం అన్నమాట. సో మనము స్లీప్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నాము, తర్వాత గేమ్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం అన్నమాట. ఇంకా మూడోది ఏంటంటే డయట్. ఎందుకంటే బ్రెయిన్ బాగా పర్ఫామ్ చేయాలి. బ్రెయిన్ బాగా పర్ఫామ్ చేయాలంటే బ్రెయిన్కి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ క్యారీ చేసేది ఎవరండి? బ్లడ్. బ్లడ్కి ఏం కావాలండి? హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్కి ఏమి ఉంటుందండి? ఐరన్. సో పిల్లలు తీసుకుంటున్న ఫుడ్లో ఐరన్ కంటెంట్ మంచిగా ఉండే ఫుడ్ ఐటమ్స్ ఇవ్వాలి. తర్వాత మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అంటే మనకు అవి ఫిషెస్లో ఉంటాయి. వెజిటేరియన్స్ అయితే మన చియా సీడ్స్ అని ఇంకా వేరే బాదామ్స్ అని వీటి అయిన ఉంటాయి, వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట. సో మనం చేయాల్సింది ఏంటంటే పిల్లలకి ఎక్కువగా పౌష్టిక ఆహారాన్ని ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఈ పౌష్టిక ఆహారం కూడా టీచర్స్ యొక్క రోల్ ఏముండదు. టీచర్స్ చెప్తారు జంక్ ఫుడ్ ఏంటి, లేకపోతే న్యూట్రిషన్ బ్యాలెన్స్ డైట్ ఏంటి అనేది, కానీ ప్రొవైడ్ చేసేది ఏమండి? తల్లిదండ్రులు మాత్రమే. టీచర్స్ చెప్తారు పిల్లలు ఎక్కువసేపు నిద్రపోవాలని, కానీ నిద్రపోయేది ఏమండి? తల్లిదండ్రులే. సో ఇక్కడ మనం బ్యాలెన్స్ డైట్ గురించి చూస్తున్నప్పుడు ఎక్కువ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవ్వడానికి, ఆకుకూరలు ఇవ్వడానికి ప్రయత్నించండి. సో వాళ్ళు కనుక ఇష్టం ఉండకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో దాన్ని వండి ట్రై సర్వ్ చేయండి. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా స్పినేజ్ తినడం ఇష్టం లేదనుకోండి, పాలకూర అంటాము. సో పాలకూరని సమోసాలో వేసి, లేకపోతే పాలకూర చపాతీనో, సంథింగ్ వేరే స్టైల్స్లో మీరు వాడుకోండి, పెట్టండి అనమాట. కానీ మీరు చూడాల్సింది ఏంటంటే బ్రెయిన్కి న్యూట్రియంట్స్ అవసరము. ఆ న్యూట్రియంట్స్ అనేవి ఫ్రూట్స్ ద్వారా, వెజిటేబుల్స్ ద్వారా, ఫ్రెష్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ద్వారా వాళ్ళకి అందుతాయి అన్నమాట. కానీ ఈ కాలం పిల్లలను చూస్తున్నాము జంక్ ఫుడ్ బాగా అలవాటు అవుతున్నారు. అలవాటు చేస్తుంది ఎవరండి? మనమే. వాళ్ళు మారం చేయగానే ఇప్పించేస్తున్నాము. మనకు కూడా ఈజీ కదా, వండాల్సిన అవసరం ఏమి ఉండదు. టక్కన ప్యాకెట్ ఓపెన్ చేసామా, ఇచ్చామా, పిల్లలు తిన్నారా, అయిపోయాయి. కానీ దానివల్ల బ్రెయిన్ ఎంత డ్యామేజ్ అవుతుందో మనకు తర్వాత తెలుస్తుందండి. అది కాకుండా రెండోది స్వీట్స్ ఎక్కువ పెట్టేస్తున్నామండి. చాక్లెట్స్ అని కానివ్వండి, పేస్ట్రీస్ అని కానివ్వండి, ఐస్ క్రీమ్స్ అని కానివ్వండి, ఎందుకంటే పిల్లలు జనరల్గా ఇష్టం ఉంటుంది. అలా అని మనం ఇచ్చుకుంటూ పోతే ఏమవుతుందంటే ఎక్కువ ఎక్సెస్ షుగర్స్ ఇచ్చినా కూడాను గ్రోత్ హార్మోన్ అనేది తగ్గిపోతుంటుంది, సరిగ్గా రిలీజ్ అవ్వదు. అది వాళ్ళకి మెమరీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ మనం తెలుసుకున్న పాయింట్ ఏంటండి, డయట్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడము. ఆ బ్యాలెన్స్ డైట్లో కూడాను న్యూట్రియంట్స్ ఎక్కువ ఉండేది, మినరల్స్ ఎక్కువ ఉండే డైట్ ఇవ్వాలి, ఎస్పెషల్లీ ఐరన్ ఎక్కువ ఉండేది ఇవ్వాలి. తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేవి. ద బెస్ట్ ఏంటంటే చియా సీడ్స్ అని అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సరే, ఇంకొక విషయం ఏంటండి, ఇంకే విషయాలు పిల్లల యొక్క చదువుని ఇంపాక్ట్ చేస్తాయి. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఎండోక్రైన్ డిస్ట్రప్టివ్ కెమికల్స్. ఇవేంటండి, మేము ఎప్పుడు వినలేదు. ఇదేం కాదండి, మనం ఫ్లోర్ క్లీనర్స్ యూస్ చేస్తాం కదండి, బాత్రూమ్ క్లీనర్స్ యూస్ చేస్తాం కదండి, రూమ్ ఫ్రెషనర్స్ యూస్ చేస్తాం కదండి. ఈ రోజులు ఏమైపోద్దంటే ప్రతి చిన్నదానికి మనం ఎక్కువగా ఎక్సెస్గా యూస్ చేసేస్తున్నాము. ఈ కెమికల్స్ని ఎండోక్రైన్ డిస్ట్రప్టివ్ కెమికల్స్ అంటాం, అంటే మన ఎండోక్రైన్ సిస్టమ్ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తాం అన్నమాట. ఈ ఎక్కువగా వాడడం ద్వారా, ఎందుకంటే ఏసీస్ ఉంటున్నాయి, రూమ్స్ విండోస్ కూడా ఓపెన్ చేయడం లేదు మనము, ఎంతసేపటికి ఆ ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, రూమ్ ఫ్రెషనర్స్, తర్వాత మస్కిటో రిపెలెంట్స్, ఇన్సెక్ట్ రిపెలెంట్స్, ఇలాంటి చాలా కెమికల్స్ తెల్లారలేస్తే నైట్ వర్క్ కూడాను, ఈవెన్ నిద్రపోయేటప్పుడు కూడాను ఎక్కువగా యూస్ చేస్తున్నాం. దీనివల్ల కూడాను పిల్లల యొక్క ఐక్యూ మీద ఎఫెక్ట్ ఉంటుందని ఒక రీసెర్చ్లో తెలిసిందండి.
ఈ కాలం పిల్లలు ఎవరైతే ఎక్స్పోజ్ అవుతున్నారో అటువంటి కెమికల్స్కి వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ 5 పాయింట్స్ తగ్గినట్టు. అండ్ యావరేజ్గా 100 ఉంటుందండి ఐక్యూ వరల్డ్ పాపులేషన్ ఆన్ యావరేజ్ ఐక్యూ లెవెల్స్ వచ్చి అవి 95 పడిపోవడం అనేది రీసెర్చర్స్ కనుక్కున్నారండి. సో వీలైనంత వరకు ఆర్గానిక్ డిస్ఇన్ఫెక్టెంట్స్ వాడండి, కానివ్వండి కెమికల్ రిలేటెడ్ వీలైనంత వరకు తగ్గించండి. ఎందుకంటే మీ పిల్ల బాగా పర్ఫామ్ చేయాలి, మీ పిల్ల బాగా చదువుకోవాలి, అంటే ఇవన్నీ మీరు తగ్గించాలన్నమాట. ఇంకోటి ఏంటంటే పొల్యూషన్. పొల్యూషన్ ఎవరైతే రోడ్డు పక్కన ఇళ్ళు ఉంటున్నారో లేకపోతే ఏ ఏరియాస్లో అయితే పొల్యూషన్ ఎక్కువ ఉంటుందో ఆ పొల్యూషన్ ద్వారా కూడాను పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సరే, ఇంకేమైనా విషయాలు ఉన్నాయండి పిల్లల యొక్క బ్రెయిన్ ఇంప్రూవ్ చేసేవి లేకపోతే స్టడీస్ని ఇంపాక్ట్ చేసేవి? గ్రీనరీ అండి. మనం అంటుంటాం మట్టిలో మాణిక్యం, అంటే మట్టిలో మాణిక్యం అంటే పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు బాగా షార్ప్గా ఉంటారు అని సిటీలో పెరిగిన వాళ్ళకన్నా. రీజన్ ఏంటంటే పల్లెటూర్లలో గ్రీనరీ ఎక్కువ ఉంటుందండి, ఎక్కువ చెట్లు ఉంటాయి. దానికి పిల్లలకి చదువుకు సంబంధం ఏంటండి? అవునండి, గ్రీనరీ ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా అంటే ఆక్సిజన్ ఎక్కువ ఉన్నట్టే కదండి, బ్రెయిన్కి కావాల్సిన ఆక్సిజనే కదండి. సో పల్లెటూరులో పిల్లలు షార్ప్గా ఉండడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ బ్రెయిన్కి కావాల్సిన ఎనఫ్ ఆక్సిజన్ దొరుకుతుంది అనమాట. అంటే అక్కడ మొక్కలు గ్రీనరీ ఎక్కువ ఉండడం, చెట్లు ఎక్కువ ఉండడం. సో యాజ్ ఎ పేరెంట్స్గా మీరు చేయాల్సింది ఏంటండి, మీరు అవుట్డోర్ ప్లాంట్స్, వీలైతే ఇండోర్ ప్లాంట్స్, వీలైనన్ని వరకు ఇంటి నిండా ప్లాంట్స్ ఉండే విధంగా చూసుకోండి. సో మీ సొసైటీ, మీ చుట్టుపక్కల కూడా, మీ నెబర్హుడ్లో కూడా ఎక్కువ ప్లాంట్స్ ఉండే విధంగా చూసుకోండి. మనం ఏం చేస్తున్నామంటే ఉన్న ప్లాంట్స్ని, ట్రీస్ని నరికేస్తున్నాము. ఎందుకంటే మన ఇల్లు కనిపించడం లేదు, లేకపోతే మన స్ట్రీట్ అందం కనిపించడం లేదు. సో వీఆర్ యూనో కటింగ్ డౌన్ అనమాట. అలా కట్ చేయొద్దండి. ఎంత ఇది కూడా రీసెర్చ్లో ప్రూవ్ అయిందండి, కొంతమంది పిల్లల మీద చేశారు. పిల్లలు ఎవరైతే వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఎక్కువ గ్రీనరీ ఉందో వాళ్ళకి టెస్ట్ పెట్టినప్పుడు వర్కింగ్ మెమరీ వాళ్ళలో ఎక్కువగా ఉన్నట్టు స్పెయిన్లో జరిగిన ఒక రీసెర్చ్లో తెలిసిందనమాట. ఎవరైతే పిల్లల యొక్క గ్రీనరీ తక్కువ ఉంది ఇళ్ళ దగ్గర, వాళ్ళు అదే కంటెంట్ నేర్చుకున్నా, అదే టీచర్స్ టీచ్ చేసినా కూడాను ఆ పిల్లలందరూ ఈ పిల్లల కన్నా తక్కువ పర్ఫామ్ చేసినట్టు. తర్వాత ఎవరైతే గ్రీనరీ ఎక్కువ ఉన్న ఏరియాస్లో ఉన్నారో ఆ పిల్లల యొక్క మెదడులో గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ ఎక్కువగా ఉన్నట్టు సైంటిస్టులు కనుక్కున్నారు అన్నమాట. చూసారా, మనం చేసే ప్రతి పనికి, అంటే అక్కడ పిల్లల యొక్క తప్పేం లేదండి, మనం ఏం చేస్తే అది ఇంపాక్ట్ డెఫినెట్గా పిల్లల మీద ఉందండి. గ్రీనరీ తగ్గించామా, పిల్లల మీద ఇంపాక్ట్ పడుతుంది. పొల్యూషన్ పెంచామా, వెహికల్స్ అనవసరంగా వాడుతున్నామా, పిల్లల మీద ఇంపాక్ట్ ఉంటుంది. లేదు కెమికల్స్ ఎక్కువ వాడుతున్నామా, పిల్లల మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇక్కడ టీచర్స్ రోల్ ఏముందండి, స్కూల్ రోల్ ఏముందండి, మొత్తం పేరెంట్స్గా చేయాల్సింది. సో వాళ్ళని మనము వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే ఏమొస్తుందండి, మనం ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలన్నమాట. ఇంకేమైనా జాగ్రత్తలు ఉండేయండి, ఉండేయండి. పిల్లల కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయాలి. పిల్లల కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయాలంటే మన భారతీయ ఇతిహాసంలో ఉన్నట్టుగా మనము పిల్లలకి మెడిటేషను, యోగా కనుక నేర్పించగలిగితే, వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించగలిగితే, చాలామంది చెప్పారు ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళని ఇమిటేట్ చేస్తారు అని. మనం చేయకుండా వాళ్ళని చేయమంటే చేయరండి. మనము పొద్దున్నే లేచి యోగా కానీ మెడిటేషన్స్ కానీ రెండు కానీ ఒక 10 నుంచి 20 నిమిషాలు మనం చేయడం స్టార్ట్ చేస్తే మనని చూసి మన పిల్లలు కూడా చేస్తారన్నమాట. సో యోగా మెడిటేషన్ ద్వారా పిల్లల యొక్క కాన్సన్ట్రేషన్ని ఇంప్రూవ్ చేయండి. డైట్ ద్వారా పిల్లల యొక్క బ్రెయిన్ కావాల్సిన న్యూట్రియంట్స్ని అందించండి. తర్వాత వాళ్ళ ఆటపాటల ద్వారా వాళ్ళు హ్యాపీగా ఉండే విధంగా చూడండి. తర్వాత పిల్లలు హ్యాపీగా ఉంటే వాళ్ళ యొక్క మెమరీ అనేది బాగా షార్ప్గా ఉంటుంది. తర్వాత పిల్లలకి ఎనఫ్ స్లీప్ ఉండే విధంగా చూసుకోండి. ఇవి కాకుండా మీరు ఇంకేం చేయాలి, ఇవి కాకుండా మీరు ఇంకేం చేయాలంటే ప్రతి పిల్లల్లోనూ ఒక టాలెంట్ ఉంటుందన్నమాట. అంటే మనకు ఒక సైకాలజిస్ట్ హార్వర్డ్ గార్డ్నర్ ఉన్నారు, ఆయన ఏం చెప్పారంటే ప్రతి మనిషిలోనూ 9 రకాల ఇంటెలిజెన్సెస్ ఉంటాయి, కాకపోతే అటు రేషియో డిఫరెంట్గా ఉంటుంది అనేది. వ్యక్తి టు వ్యక్తి చూస్తే ఆ రేషియో డిఫరెంట్గా ఉంటుంది అనేది. అంటే మన థంబ్నైల్ ఒకళ్ళకి వేరే వాళ్ళకి ఎలా డిఫరెన్స్ ఉంటుందో ఈ మన ఈ రేషియో కూడా ఒక వ్యక్తికి వేరే వ్యక్తికి అసలు మ్యాచ్ అవుదన్నమాట, డిఫరెంట్గానే ఉంటుంది. అంటే కొంతమందికి మ్యాథ్స్ అంటే ఎక్కువ, అంటే లాజికల్ మ్యాథమెటికల్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది, అది ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. కొంతమందికి విజువల్ స్పేషియల్ థింకింగ్ లేకపోతే ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆయన చెప్పిన 9 రకాల ఇంటెలిజెన్సెస్ ఏదైతే ఉండయో ఆ ఇంటెలిజెన్సెస్లో మన పిల్లవాడు ఏ ఇంటెలిజెన్స్ కేటగిరీ కింద వస్తున్నాడు అది మనకు ఎలా తెలుస్తుందండి? యాజ్ అ పేరెంట్స్గా మీరు పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందండి, ప్రకృతిని ఎక్కువ ప్రేమిస్తున్నాడా, నేచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ ఉన్నట్టండి, ఎక్కువ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడా, ఎందుకు ఏమిటి ఎలా అని లాజికల్ మ్యాథమెటికల్ థింకింగ్ ఉన్నట్టండి. మ్యాథమెటికల్ థింకింగ్, లాజికల్ థింకింగ్ అంటే మ్యాథ్స్లో 100 రావాలని కాదండి, వాళ్ళు ప్రతిదానికి ఎందుకు ఏంటి ఎలా అని అడుగుతుంటారు అనమాట. దేన్ని తొందరగా నమ్మరు, బ్లైండ్ బిలీఫ్స్ని అసలు ఫాలో అవ్వరు, సూపర్స్టిషన్స్ని అసలు ఫాలో అవ్వరు అనమాట. తర్వాత వెర్బల్ లింగ్విస్టిక్, వీళ్ళు గలగలా మాట్లాడుతుంటారు. ఇప్పుడు మనకు చాలామంది యాంకర్ సుమా గారు ఉన్నారు, వీళ్ళందరూ ఏంటంటే వెర్బల్ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే ఆ సందర్భంలో టక్కన వాళ్ళు క్యాచ్ చేసి దాన్ని అర్థం చేసుకుని వాళ్ళు రెస్పాండ్ అవుతుంటారు అన్నమాట, కవులు కానివ్వండి. సో మీరు చూసుకోవాలి మీ పిల్లల్లో ఎటువంటి ఇంటెలిజెన్స్ ఉన్నది అనేది. సో అలా చూసుకొని ఆ ఇంటెలిజెన్స్ తగ్గట్టు మీరు వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు డెఫినెట్గా అకాడమిక్స్లో బాగా పర్ఫామ్ చేస్తారండి. తర్వాత పిల్లల మీద ఒత్తిడి పెట్టమాకండి, ఎస్పెషల్లీ టీనేజ్ పిల్లలు ఉంటే వాళ్ళు చాలా శారీరకంగా వచ్చే మార్పులు, హార్మోనల్ చేంజెస్ వల్ల
చాలా ఇబ్బంది పడుతుంటారండి. సో అటువంటి సమయంలో వాళ్ళకి ఎటువంటి ఎమోషనల్ సపోర్ట్ కావాలి యాజ్ అ పేరెంట్స్గా, అది చూసి అది ప్రొవైడ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎడ్యుకేట్ అవ్వండి, ఏ పిల్లల్లో ఎటువంటి ఏజ్ పిల్లల్లో ఎటువంటి మార్పులు వస్తుంటాయి, ఆ మార్పులు తగ్గట్టు వాళ్ళకి లెర్నింగ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంటుంది, అటువంటి సందర్భాల్లో యాజ్ అ పేరెంట్స్గా మీరు ఎలా సపోర్ట్ చేయాలి అనేది. నేను చాలామంది పిల్లల్లో చూశానండి, ఎస్పెషల్లీ ఆడపిల్లల్లో, టీనేజ్ పిల్లల్లో నుండి హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుందండి. మెయిన్ రీజన్ ఏంటంటే స్పెట్స్ కూడా వచ్చేస్తున్నాయి, ఐ సైడ్ బాగా దెబ్బతింటుంది. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే వాళ్ళ బాడీలో ఎనఫ్ హిమోగ్లోబిన్ లేకపోవడము, దానివల్ల హెయిర్ ఫాల్ ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే వాళ్ళకు ప్రాపర్ డైట్, ఐరన్ కంటెంట్ డైట్ అనేది అవసరం అన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న ఏమాత్రం వాళ్ళ బిహేవియర్లో తేడా ఉన్నా, తర్వాత వాళ్ళ యొక్క ఫిజికల్ పర్సనాలిటీలో తేడా ఉన్నా, క్యారెక్టరిస్టిక్స్లో తేడా ఉన్నా, మీరు తల్లిదండ్రులుగా మీరు గ్రహించాలి. ఎందుకంటే ఒక క్లాస్లో 40 మంది పిల్లలు ఉంటారు, టీచర్కి 40 నిమిషాల్లో అది సాధ్యం కాదండి. మన మీకంటే ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉంటారు, ఆ పిల్లల్ని మీరు ప్రతి నిమిషము చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ, వాళ్ళు వచ్చే మార్పులను గ్రహిస్తూ, వాళ్ళకి టైం టు టైం సపోర్ట్ చేస్తూ, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్కి మీరు సపోర్ట్ చేయాల్సి వస్తుందన్నమాట. అంతేగాని ఆ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ముందే బహాట్ చేపించేసి, తర్వాత మెమరీ మీదే ఫోకస్ చేసి, మీ పిల్లలకు 4 మార్కులు ఎక్కువ రాగానే మీ పిల్లలు టాలెంటెడ్ అని మిస్లేబుల్ చేయమాకండి, వాళ్ళని మిస్గైడ్ చేయమాకండి. ఎందుకంటే అది తర్వాత వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, సెల్ఫ్ ఎస్టీమ్ని దెబ్బతీస్తుంది, తర్వాత వాళ్ళు పూర్తిగా అకాడమిక్స్ నుంచి దూరం అయిపోతారు. సో అలాంటి కాకుండా నేను చెప్పిన పద్ధతులు ఫాలో అవుతారని, మీ పిల్లలు చదువు పట్ల మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ పాటిస్తారని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.